హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి అనపకాయ కూర అండి. కొంతమంది సొరకాయ కూడా అని అంటారు. మీడియం సైజ్ సొరకాయ తీసుకొని దానిపైన తోలు పీల్చేసేసి లోపల ఉన్న గింజలు కూడా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కుక్కర్లో వేసుకోవాలండి. ముక్కలతో పాటు 6 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేయాలండి. సొరకాయ ముక్కల్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి చిన్న గ్లాసుడు వాటర్ పోస్తే చాలండి. కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగిద్దామండి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలు అయితే ఉడిపోయినాయండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. బంగాళదుంపలు స్మాష్ చేసే దాంతో ఈ సొరకాయ ముక్కల్ని స్మాష్ చేయాలండి. మరీ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందామండి. పక్కన ప్లేట్లో పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలను కూడా ఇందులో వేసేసుకుందామండి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకుందామండి. హాఫ్ టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు వేసుకుందామండి. తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలండి. నిమ్మకాయంత సైజు చింతపండు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు అది రసం తీసి ఈ కర్రీలో వేసేసుకుందాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో మీ వరకు చేరుతుందండి. మీరు వెంటనే చూసేయచ్చు. ప్లేలిస్ట్లో మరిన్ని వీడియోలు ఉన్నాయండి, తప్పకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. చింతపండు రసం అయితే వేసేస్తున్నానండి. ఈ పులుసు అంతా దగ్గర పడాలండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పోపు వేసుకోవాలండి. పోపుకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పేస్తానండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ అండి. 1 స్పూన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఫస్ట్. కర్రీలో ఆయిల్ అయితే పెద్దగా ఉండదు కాబట్టి పోపు వేసుకునేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్. ముందుగా 1 స్పూను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పోపు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందామండి.
కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టేసుకుందామండి. కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. కర్రీని వేరే బౌల్లోకి తీసేసుకుందామండి. పోపులో ఇంగువ వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. ఈ పోపుని తీసుకెళ్ళి కర్రీలో వేసేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకుందామండి పోపు అంతా కర్రీకి పట్టేటట్టు. చివరగా కొత్తిమీర వేసేసుకుందామండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. అన్నం మొత్తం ఈ కర్రీతోనే తినేయచ్చు. సమ్మర్లో అయితే ఈ కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుందండి. బాడీకి కూలింగ్ కూడా చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.